అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా, ఇది క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రం ఈ ఒక్క క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం మనం. సక్సెస్ మీట్లో అన్నారు చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు, బిఫోర్ మేము కలిసాము ఇదే కాదు అని. బట్ జనాలకు ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి, చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎప్పుడు ఫస్ట్ కలిసామంటే హుద్దుద్ ఫంక్షన్, హుద్దుద్ ఇది సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్. నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యు స్టాప్ కరెక్టెడ్. సో మేము సైతం అన్న ప్రోగ్రాంలో ఫస్ట్ కలిశాను. అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము, ఊరికే హలో సార్, హలో రాజశేఖర్ బాగున్నారా బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఎన్నో ఫంక్షన్ల అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా. తర్వాత టి సుబ్బిరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్లో కలవడం జరిగింది. కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఎందుకు వెళ్ళి ఉన్నారంటే, జస్ట్ టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్డ్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. సో అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు, కాలేజీలో అప్లై చేసింది సీటు కోసము. జీవిత వెంట్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి, ఆయన సపోర్ట్ దానికి కావాలా అని. అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామా రామా అని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో. రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితని, ఎక్కడ రాజశేఖర్, ఎక్కడ రాజశేఖర్ రాలేదా, నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవిత వెంటనే నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే, సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ నేను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడు మాట్లాడుకున్నాము నచ్చింది జరిగిపోయింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏదో అయ్యింది అయ్యింది, లెటెస్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నాము. మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాత టి సుబ్బిరామిరెడ్డి ఫంక్షను, సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఇది. ఈ మీటింగ్ జరిగేందు ముందు హుద్దుద్ ఫస్ట్, ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్, తర్వాత వాళ్ళ ఇంట్లో మీట్ చేయడం జరిగింది, తర్వాత జరిగింది టి సుబ్బిరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్. సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఓకే అందుకే వచ్చాం. ఓకే, జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఎస్ ఈ టైంలో వెళ్ళారని ఒక చిన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా, ధ్రువ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్ స్వామి కేసి, ఈయన క్యారెక్టర్ మంచిది, రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది, అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది, నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను ఆ సినిమా గురించి. మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను. చెప్పితే బట్ అన్ని డెసిషన్ అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఎవరు గుండు ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు, రాజశేఖర్ అరవింద్ స్వామిని వాడేదాని వల్ల మేము కొన్ని ఎన్నో షార్ట్స్ పాతదే యూజ్ చేసుకోవచ్చు, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది జరిగింది. మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి. నాకు చేయాలనిపించింది, బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది షార్ట్స్ వాడచ్చు, ఎందుకంటే కాంబినేషన్ తక్కువనే, మిగిలినంతా ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా.